श्री रामानुज सहस्राब्दी वेडुकल कीलक घट्टं रेपु जरगनुंदी। रेपु प्रधान चेतुल मीदुगा समतामूर्ति 216 अडुगुल रामानुज विग्रहान्नि प्रधान मोडी आविष्करिंचनुन्नारु। इप्पटिकी संबंधी अन्नी एर्पाट्लु कूडा इक्कड पोलीस शाख कावच्चु निर्वाहकुलु एर्पाटु चेशारु। मोत्तं कूडा ఈ సమతామూర్తి ప్రాంగణము భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది। కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా మొత్తం కూడా ఈ సమతామూర్తి ప్రాంగణానికి చేరుకున్నాయి। రేపు 5 గంటలకు మోడీ ఈ ప్రాంగణానికి చేరుకోనున్నాడు। 5 గంటల తర్వాత ఇక్కడే ఒక 10 నిమిషాలు ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో దాంట్లో రిఫ్రెష్మెంట్ అయ్యి 5:10 కి యాగశాలకు చేరుకుంటున్నట్టు చెప్తున్నారు। యాగశాలలో సుమారు ఒక 1 అవర్ పాటు అక్కడ ఉండేటువంటి నరసింహ హోమ క్రతువులో పాల్గొని అక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు। 6 గంటలకు అక్కడ నుంచి ఇక్కడి సమతామూర్తి కేంద్రానికి బయలుదేరి ఇక్కడ భద్రాద్రి నగరంలో ఏర్పాటు చేసినటువంటి సమతామూర్తి విగ్రహాన్ని 7 గంటలకు ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారని చెప్పి జిఆర్ ఆశ్రమానికి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు। 7 గంటల తర్వాత దాదాపు జాతిని ఉద్దేశించి మోడీ ఒక 1/2 అవర్ పాటు ఇక్కడ ప్రసంగించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు। ఆ 1/2 అవర్ తర్వాత మళ్ళీ తిరిగి యాగశాలకు వెళ్ళి అక్కడ పూర్ణావతికి సంబంధించి ఏదైతే నరసింహ మహాయజ్ఞానికి సంబంధించి పూర్ణావతికి సంబంధించిన క్రతువు ఏదైతే ఉందో అది చేసి 8:05 ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ శంషాబాద్ బయలుదేరుతున్నట్టు ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతున్నది। ఇక్కడ చూడొచ్చు మోడీ స్పీచ్కు సంబంధించి ప్రత్యేకమైన స్క్రీన్లను కూడా ఈ బయట ఏర్పాటు చేస్తున్నారు। ఎందుకంటే వచ్చినటువంటి పబ్లిక్ కావచ్చు వీక్షకులందరికీ కూడా ఇక్కడ అక్కడనే ఉండి చూసే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు। పబ్లిక్ అంతా అవుట్ సైడే ఉంటుంది। ఆ బయట ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం చూసే విధంగా ఈ భద్రవేది రామానుజ విగ్రహ ఆవిష్కరణతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 108 ఏవైతే దివ్య దేశాలకు సంబంధించిన క్షేత్రాలు ఉన్నాయో వాటిని కూడా మోడీ ఆవిష్కరించడం జరుగుతుంది। దీని తర్వాత ఒక 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా లేజర్ షోను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు। ఈ లేజర్ షోను ఒక 15 మినిట్స్ మోడీ వీక్షించడం జరుగుతుంది। దాని తర్వాత ఇక్కడి నుంచి మోడీ యాగశాలకు బయలుదేరి అక్కడ లక్ష్మీనారాయణ యాగానికి సంబంధించిన పూర్ణావతిని కూడా అక్కడ శాశ్వతంగా నిర్వహిస్తారు। మొత్తం రేపైతే సాయంత్రం 7 గంటలకు అందరూ ఎదురు చూస్తున్నటువంటి కీలకమైన ఘట్టము శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో అత్యంత ముఖ్యంగా చెప్పుకునే 216 అడుగుల రామానుజ విగ్రహ ఆవిష్కరణ అయితే రేపు జరగనుంది। సో మోడీ పర్యటన అనంతరం కూడా రాత్రి ఎవరిని కూడా అలో చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా చెప్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర బలగాలన్నీ అయితే ఇప్పటికైతే ఈ ముచ్చింతల గ్రామంలో మోహరించాయి। ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి। కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో విజయ్ V6 న్యూస్ ముచ్చింతల్।